ఆయన చెప్పడం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. రేపొద్దుట మనకి బోలా శంకర్ ద్వారా చిరంజీవి గారు కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని ఒక డైలాగ్ వేశారు. అయితే ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే సినిమా గురించి చిన్నతనంగా చేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ సినిమా కూడా నాకు తెలిసి కౌంటర్ ఇచ్చినట్టు ఉంది, కానీ ఆడియన్స్కి వాళ్ళ రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి ఆయన కావాల్సిన బూస్ట్ అయితే ఇవ్వలేకపోయారు. ఆ బూస్టింగ్ మిస్ అయింది. సినిమాలో ఒకటే సాంగ్ ఉంది, ఆ సాంగ్ కూడా సరిగ్గా కనపడలేదు. ఏదో షూటింగ్ పర్పస్లో మనం సాంగ్ పెడితే ఎలా ఉంటుంది అలాగే అనిపించింది, కానీ స్లో ఉంది సినిమా. ఓవరాల్గా మనకి రజనీకాంత్ గారిని చూస్తే మాత్రం కిక్ అయితే వస్తుంది, ఎందుకంటే ఆ మేనరిజం కానీ ఆ స్టైల్స్ కానీ ఆయన లుక్స్ కానీ అంత బాగుంది. అంటే ఏంటంటే సినిమా ఒక కొడుక్కి తండ్రికి మధ్య జరిగే స్టోరీయే, ఫస్ట్ నుంచి అదే లాక్కుని వచ్చారు. ఓవరాల్గా అయితే మాత్రం ప్రతి ఒక్కొక్కరికి సమాధానం చెప్పాడు ఈయన సినిమా ద్వారా. ఎవరికి తగలలో వాళ్ళకి అయితే కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది సినిమా అయితే మాత్రం. ఓకే, రజనీకాంత్ గారిని ఎంగో మాడిఫై చేయకుండా ఎట్లున్నారో అట్లా చూపెట్టండి, అట్లా ఓకే అనిపించిన అభినేట అన్నదా? ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, కానీ పవర్ అయితే మాత్రం తగ్గల. రజనీకాంత్ గారి స్టైల్ కానీ ఆయన మేనరిజం ఆయన లుక్స్ కానీ తగ్గలేదు. ఒరిజినల్గా మీరు అన్నట్టుగా చూపించారు, ఒరిజినల్ కన్నా ఇంకా ఒరిజినల్గా చూపించారు. ఇంకా ముసలోళ్ళ మేకప్ వేశారు, ఎంత ముసలోడైనా సరే రివట్లా ఉన్నాడు ఆయన. ఆయన నడక ఆయన స్టైలు కూడా సినిమాలో చూడడానికి ఏదన్నా ఉందంటే రజనీకాంత్ గారిని మనం డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో మన సినిమాలో కూడా అలా చూసినట్టే ఉంది, కానీ సినిమాలో ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండు అనిపించింది. అంటే స్టోరీ ఏంటంటే వాళ్ళ కొడుకుని ఎవరో కిడ్నాప్ చేసి ఏదో కొంచెం బంగారం గురించి ఏదో చేస్తారు, కిరీటం గురించి, అది చాలా బాగుంది, హైలైట్గా ఉంది. అది డూప్లికేట్ చేసి లాస్ట్లో వీడే దొంగ కొడుకే దొంగడని లాస్ట్లోనే చాలా బాగుంది, కొడుకుని చంపేస్తాడని అది హైలైట్. లాస్ట్లో ఏడ్చాను లోపల నేను. మెసేజ్ ఒకటి ఉంది, చెడ్డవాళ్ళతో చేస్తే చెడ్డగా తయారవుతారు, చెడ్డ ఫ్రెండ్షిప్ ఉంటే చెడ్డగా తయారవుతారు. అంటే దీంట్లో ఏమున్నాయంటే వాళ్ళ కొడుకు రౌడీ కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేసినాక ఆ కొడుకు కూడా ఒక స్మగ్లర్గా మారిపోయే ఛాన్స్ ఉంది. లాస్ట్లో తండ్రిని చంపడానికి వస్తాడు, తండ్రి ఎవరంటే రజనీకాంత్. లాస్ట్లో చంపేస్తాడు, రజనీ చంపేస్తాడు. అంటే పెద్దోడు కొడుకైనా చెడ్డవాడు కొడుకైనా కూడా ఈ సమాజానికి వేస్ట్ అని చంపేస్తాడు. ఇది హైలైట్ యా, చాలా బాగుంది. బంపర్ ఇట్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ షూర్. బీజిఎం చాలా బాగుంది, అనిరుద్ నెయిల్డ్ ఇట్. సో నెల్సన్ డైరెక్టర్ నెయిల్డ్ ఇట్. సో రజనీ ఫుల్ ఆఫ్ మాస్, సో వి కెన్ సీ రియల్ రజనీ హియర్. సో నో, ద ప్రీవియస్ మూవీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఫ్లాప్ ఫర్ రజనీకాంత్, బట్ దిస్ మూవీ విల్ బి ఎ బంపర్ ఇట్ ఫర్ షూర్. ఇట్స్ వెరీ నైస్ మూవీ. సో నో పొలిటిక్స్ అట్ ఆల్, నో. యా, ఇట్స్ ఫుల్ కమర్షియల్ మూవీ. యా, సో ఇట్ విల్ బి ఎ బంపర్ ఇట్ ఫర్ షూర్. రజనీకాంత్ ఆయన ప్రతి సీన్ లో సూపర్ ఉన్నారు. తమన్నా సాంగ్ అయితే ఛాన్సే లేదు. సౌత్ ఇండియన్ ఆల్ సూపర్ స్టార్ ఉన్నారు, సూపర్ ఉంది సినిమా. సినిమా బోర్ ఉంది, బాగాలేదు. కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ, సూపర్ గా ఉంది. సాంగ్స్ ఐటమ్ సాంగ్ లేని తమిళ మూవీ, తెలుగు మూవీ, సౌత్ మూవీస్ ఉండేవి ఉండదు. సో ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ తమన్నా నోస్ ఫర్ డాన్స్ ఉంది, సో దాని పక్కనగానే హైలైట్ గా ఉంది డాన్స్. చూడండి వెళ్ళి స్టైల్ ఎలా అనిపించింది? సేమ్ యాజ్ యూజువల్, ఏం చేంజ్ లేదు. వాయిస్ పెరుగుతుందేమో కానీ ఆయన యాక్టింగ్ లో ఏ చేంజ్ స్టోరీ అయితే అంత పెద్దగా ఏం లేదు. బట్ నమ్మకండి, ఎవ్వండి, నమ్మకండి, అందరూ ఫేకు ఫేకు ఫేకు. సినిమా బాగుందా బాగలేదా? సినిమా సూపర్ అన్న. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఇచ్చారు సొసైటీలో. ఎవరిని నమ్మకండి, మీ పట్టుకుని మీరు కెమెరా పట్టుకుంటే మీ మౌత్ పట్టుకున్నా కూడా నమ్మకండి, ఎందుకంటే తమ సొంత కొడుకే సినిమాలో మోసం చేస్తాడు. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు మోసం చేస్తూ ఉంటారు. సో సొసైటీలో ఎవరిని నమ్మకండి. సినిమా బాగుంది స్వామి. అన్న సినిమా అయితే మాత్రం అద్భుతం కేక. రజనీకాంత్ గారి మూవీస్ లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. రజనీకాంత్ గారు మన స్టైల్స్ కోసం చూస్తాం సినిమా, అందులో స్టైల్స్ లో ఏం లేవు. సూపర్ గా ఫ్యామిలీకి సంబంధించిన మూవీ ఇది, కానీ హైలైట్ చేశారు. అన్ని ట్విస్ట్లే భయ్యా, ట్విస్ట్లు మామూలుగా లేదు. సినిమా క్లైమాక్స్ అయిపోయింది, సినిమా ఇంకా లాస్ట్ అనుకున్న తర్వాత ఫైనల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అంతే. ఇంకా అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ పెట్టారు. డైరెక్టర్ అయితే మాత్రం మామూలుగా చేయలేదు, ఇరగదీసి
సార్, మన సినిమా ఇప్పటివరకు రజనీకాంత్ స్టైల్ చూడడానికి వెళ్ళాం కానీ రజనీకాంత్ గారిలో వేరే వెర్షన్ ఉందని చెప్పి చూపించారు. ఇది స్టైల్సే కాదు, ఏజ్ అయిపోతుంది అనుకుంటున్నారేమో కానీ కాదే కాదు, రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం మామూలు లేదు. సూపర్ సూపర్ ఫైట్ అన్ని కలిసి ఉంది. మోహన్ లాల్ ఇంకా ఆయన శివశంకర్ కన్నడ యాక్టర్ అయితే కాంబినేషన్ సెట్ స్టోరీ రజనీకాంత్ యాక్టింగ్ చాలా బాగుంది. లుక్ అంటే సేమ్ సేమ్ స్వాగ్ యాటిట్యూడ్ అంతా చాలా బాగా చేసింది. అప్పటికి తేడా యాక్టింగ్ విషయంలో మంచి బాగుంది, స్టోరీ బాగుంది కాబట్టి కంపల్సరీ బాగుంది అని చెప్పి. తమిళ్ 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 చెన్నై చెన్నై తల ప్రమాదం తల ప్రమాదం యోగి బాబు కామెడీ ప్రమాదం. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ, సెకండ్ హాఫ్ కొంచెం లాగా இருக்குது, லாஜிக்கா கொஞ்சம் இதுவா இருக்குது, பட் படம் பார்க்கலாம், நல்லா இருக்குது. ஆக்ஷன் சூப்பர் ஸ்டார், ரியல் சூப்பர் ஸ்டார் இவர் தானே, இஸ் 100% ப்ரூஃப். தமனா சாங் எக்ஸ்ட்ராடினரி, பட் தமனா சாங் வந்து அதுவே சினிமா சிச்சுவேஷன் இன்னும். ஸோ தமனா சாங் வந்து கொஞ்சம் ட்ராமாவாக இருக்குது, பட் சாங் எக்ஸ்ட்ராடினரி. கவாலா கவாலா எக்ஸ்ட்ராடினரி ஸ்டைல், ரஜினி ஸ்டைல் மட்டும் இல்லை, மோகன்லால் ஸ்டைல், சிரஞ்சீவி பிரதர் காரு அவர் ஸ்டைல், சிவராஜ்குமார் ஸ்டைல், ஆல் ஆர் சூப்பர். பட் எல்லாரோடையும் சூப்பர் யோகி பாபு காமெடி.